పాలచేతులే కర్ణ చేస్తున్నటువంటి సంగం డైరీ వారు చిత్తూరు జిల్లా వీకోట సమీపంలోని కొత్తూరు బంగ్లావూరు వి ఎల్మగారం తదితర గ్రామాలలో బోనస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు రీజనల్ మేనేజర్ డాక్టర్ వైపి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పాడి రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ సంగం డైరీ పాడి రైతులకు అండగా ఉంటూ అనేక విధాలుగా రైతులకు సహాయ సహకారాలు అందిస్తూ పాడి రైతులను అగ్రగామిగా నిలబడడానికి సంగం డైరీ ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఏ డైరీ గాని ఇవ్వని విధంగా బోనస్ రూపంలో సంవత్సరానికి ప్రతి లీటర్ కు 2 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగానే కేవలం గేసంపల్లి పాల శీతలీకరణం కేంద్రం కు పాలు సరఫరా చేసే రైతులకు 1,50,00,000 రూపాయల బోనస్ అందించడం జరిగిందంటూ, ఇటువంటి కార్యక్రమాల వలన పాడి రైతులకు భరోసా కల్పిస్తూ వారిని మరింత ముందుకు తీసుకుపోయే ఆలోచనలో సంఘం డైరీ ఉందంటూ ఆయన తెలిపారు. अंदर नैक्स्ट संवस इूपय पैन अंदर मैं आश గతంలో కోఆపరేటివ్ డైరీలు గవర్నమెంట్ డైరీలు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలని పెట్టాలి, పక్క జిల్లా పోగు. పక్క జిల్లాలో గవర్నమెంట్ డైరీ లేకపోతే తప్ప మనమున్న జిల్లా నుంచి పక్కకు వెళ్ళదు. 1991లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సరళ సడలింపులు చేయటం వలన ఇప్పుడు మనం దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చు. మాకు గుంటూరు జిల్లాలో ముఖ్యంగా 1977లో స్థాపించారు ఈ డైరీ. ఇప్పుడు మనం ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మనం విశాఖపట్నం తర్వాత అత్యంత పాలు అమ్మేది కానీ ఎక్కువ పాలు సేకరించే డైరీ మన డైరీ ఒకటి. ఒక జిల్లాలోనే ఎక్కువ పాలు సేకరించేట్లో మన డైరీ ఫస్ట్ ఉంది, విశాఖ డైరీ కన్నా కూడా. విశాఖ డైరీ వల్ల 5 జిల్లాల్లో పాలు సేకరిస్తారు. మనం ముఖ్యంగా మేజర్గా గుంటూరు చిత్తూరు జిల్లాలనే సేకరిస్తాం. రోజుకు 6 లక్షల లీటర్ల పాలు సేకరిస్తాం మనం. వాళ్ళు 5 జిల్లాల్లో కలిపి నెల్లు ఉంటే ఇంకా 8 నెలలు చాలా తగ్గిపోతాయి. ఏదైనా కొద్ది గొప్ప గేదె పాలు ఇస్తే కూడా రైతుల ఇళ్ళ వాడకాలకే సరిపోతుంది, డైరీలకు పాలు పెద్దగా రావు. అదే మన చిత్తూరు జిల్లాలో అయితే ఆవు పాలు సంవత్సరం పొడుగున కొద్దిగా 100 లీటర్లు వచ్చే 90 లీటర్లకు